ఈ రోజు మా నాన్నగారి గురించి చాలా దూరంగా ఆయన జీవితకాలంలో నన్ను దూరంగా ఎరుక పెడుతున్నాను. ఎందుకంటే తెలిసిందంటే తిడతాడు, డెఫినెట్లీ తిడతాడు చూసేటంటే. ఎందుకంటే అమ్మో ఏదో అయినా కదా నేను అంటే ఇంకా డ్రెస్ ఆయన ఏంటంటే కళ్యాణ్ గారికి ఒక ఘనత సార్, మీరు డిప్యూటీసీ మండలం, పంచాయతీరాజు, ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, వాటర్ మీద, ఫారెస్ట్ మీద మీరు చేసేది అంతా హ్యాపీగా ఉంది సార్. దానికి మా వల్ల ఏంది, డెఫినెట్లీ మా బొర్రలో ఏం ఖాళీగా ఉండవు. ఒక ఇన్నోటి తోటతో ఎవరికి వస్తాం, అందులో డౌట్ ఏం లేదు. అంత తిన్నగా ఖాళీగా ఊరుకోం. పక్కన పెడితే పార్టీకి ఉన్న మోస్ట్ లాయల్ జనరేషన్కి ఎవరంటే అన్నయ్య గారండి. ఆయనకి ఎవరో పదవి గుర్తొచ్చాను. రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషికి మనీ, ఫేమ్, పవర్, ఈ మూడు అవసరం. ఇప్పుడు నాగబాబు అనే పేరు సమాజంలో తెలంగాణలో ఉండడం సక్సెస్ పక్కన పెట్టాడు. నాగబాబు అంటే స్టేట్ అంతా తెలుసు. ఆయన డబ్బులు కనుకరు ఓ బెంజ్ గారు కొనుక్కున్నాడు కొనుక్కోగలడు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు పవర్ అంటే నిజంగా పాలిటిక్స్లో రాకపోతే ఇంట్లో కూర్చుంటే ఇది కావాలంటే జరిగిపోతుంది, అడిగే కంఫర్ట్. నాకు ఏం పర్టికులర్ అవసరం కానీ మాలంటూ ఉంటాం కదా. మాకేంటంటే ఆయనకి వచ్చింది అనుకో, ఇప్పుడు మిమ్మల్ని ఫోటో అడుగుతాను కూడా మా మొహం అడుగుతాను. మిమ్మల్ని కలపడానికి నన్ను ఎవరో ఒకడు మా సహృదయంతో మా పెద్దలు ఎవరన్నా రాంజి బలవంతం లాక్కెళ్తారు మీ దగ్గరికి రావడానికి కూడా మొహం అడగం. ఏమడుగుతాం ఆయన ఇప్పుడు వంద పనుల్లో ఉంటాడు, ఆయన ఏం ఫోటోలు అడుగుతాయండి. కలవడం మా వల్ల కాదు. అంతే మాలంటోడిని పోగేసుకుంటాడు. ఎందుకంటే మాకే ఉడిపోగరు, మా ఉడిపోగరు ఉన్న వాళ్ళు అందరినీ పోగేసి మమ్మల్ని పోషించాడు. పోషించుకుంటే చూసుకుంటాను, మమ్మల్ని బాగా చూసుకుంటాను. మేమేంటంటే నువ్వు అడగలేం ఇప్పుడు మళ్ళీ నా మా ఉద్యోగంలో మేము పడిపోతాం, మా పనుల్లో మేము ఉంటాం. ఆ పని చేయాల్సిన టైంలో వచ్చి పని చేసి మళ్ళీ మా పనుల్లో మేము పడిపోతాం. అలాంటి ఆయన మీరు చూసారంటే నోరు తెరిచి అడగలేని మాలంటూ ఉన్నామని ఆయన చూసుకుంటారు. మీరు ఈ ఒక్క పని మాత్రం చేసి పెట్టండి సార్. తెలంగాణకి ఏదో ఒక చిన్న చిన్నదాని పెద్దది ఏదో నా గౌరవపదం అనిపాలి. ఆయనకు అవసరం ఉండదు, నిజంగా చెప్తున్నాను. ఆయన ఇప్పటికీ మేము అన్నప్పుడు మీరు ఎందుకంటే మనకి ఎందుకు చెయ్యాలి చేసాం అయిపోయింది ఇదే మాట అంటాడు. ఇప్పటికీ అదే అంటాడు కానీ ఆయన చెప్తే మాలంటూ హ్యాపీగా ఉండవు. నోరు తెరిచి అడగలేని ఉన్నాం మేము, ఏదైనా చేసుకుంటాం అర్థం చేసుకుంటాం. నా కోసం ఆయనకి ఏదైనా మంచి పదవి ఉంటుంది రిక్వెస్ట్.